రైతుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ జెండాను ఎగరవేసి సమావేశాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలపై చర్చ జరగనుంది. రైతుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ 22వ ఆవిర్భావ సభ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సర్వసభ సమావేశాన్ని ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ ఇప్పటికే చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ సమావేశంలో మొత్తంగా 2279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందినట్టుగా కూడా సమాచారం అందుతోంది.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీటీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ జెండాను ఎగురవేసి సమావేశానికి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలపై చర్చ జరగనుంది.